హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే వైద్యశాస్త్ర కోవిదుడు చరకుడు, భారతీయ శాస్త్రవేత్త. చరకుని శాస్త్రీయ పరిజ్ఞానం మహోన్నతమైనది. కొన్ని శతాబ్దాల తర్వాత కూడా ధృతబాల, కాశ్మీరికా వంటి వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ రాశారని వింటుంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది. దురదృష్టవశాత్తు చరకుని జీవిత వివరాలు సరిగ్గా తెలియడం లేదు. కానీ క్రీస్తుపూర్వం 800 నాటివాడని ఈ వైద్య శిఖామణి అని మాత్రమని చెప్పుకోవచ్చు. ఇతడు రాసిన సంహిత క్రీస్తుశకం 987లో పర్షియన్ అరబిక్ భాషలలోకి అనువదించబడింది. అయితే చరక సంహితను మూలం అగ్నివేశుడనే వైద్యుని గ్రంథం అని చెబుతారు. బేల అనే అతడు కూడా సంహిత అనే గ్రంథాన్ని చరకుని కన్నా ముందుగా రాసినట్లు చరిత్రకారులు అంటారు. కానీ ఈ అంశాలన్నీ నేటికి వివాదాస్పదంగానే ఉన్నాయి. చరక సంహితలో 8 విభాగాల క్రింద 120 అధ్యాయాలు ఉన్నాయి. సూత్రస్థాన, నిదానస్థాన, విమానస్థాన, శరీరస్థాన, ఇంద్రియస్థాన, చికిత్సస్థాన, కల్పస్థాన, సిద్ధిస్థాన అనే శీర్షికలతో విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగం ఎంతో విపులంగా వ్రాయబడి ఉంది. కాలు విరిగిపోతే ఇనుపకాలు వేసి ఎలా అతికించవచ్చునో చరకుడు స్పష్టంగా తెలిపాడు. గుడ్డితనం, పక్షవాతం, కుష్టు, మూర్ఛ, రాచుగుండు అంటే క్యాన్సర్ మొదలైన జబ్బులకు సులభమైన నివారణతో ఉపాయాలను ఇతడు తన గ్రంథంలో సూచించాడు. వైద్యంలో పాదరసం వాడుకోవడం ఇతనికి తెలుసు. ఇది సామాన్యమైన విషయం కాదని నిపుణులే అంగీకరిస్తున్నారు. పిత్త, వాయు, శ్లేష్మ దోషాల పరంగా రోగ నిర్ధారణ చేయడం, వాటికి అనుగుణంగా ఔషధ ధాతువులను నిర్ణయించడంలో చరకుడు ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. అంటే చికిత్సకు ముందు డయాగ్నోసిస్ ముఖ్యమని భావించేవాడన్నమాట. చరకుడు చికిత్సా విధానంలో వైష్ణవ దేవతల పేరిట మంత్రాలను ఉచ్చరించడాన్ని కూడా సరైన పద్ధతిగానే పేర్కొన్నాడు. కొన్ని శతాబ్దాలు ప్రత్యేకమైన పరిస్థితుల్లో రోగులపై ప్రభావాన్ని చూపుతాయని ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. అల్ట్రాసోనిక్ చికిత్సా విధానం అంటే మనకు వినిపించిన శబ్దాలతో చేసే చికిత్స ఇలాంటిదే కదా. చరక సంహిత ఒక విజ్ఞాన శాస్త్ర సాగరం. దాన్ని మదించే కొద్దీ కొత్త కొత్త ఆలోచనలు వెలువడుతూనే ఉంటాయని సుదీర్ఘ వ్యాఖ్యానం చేసిన నారదత్త, చక్రపాణి, శివదాత, జైనదాస్, ఈశ్వరసేన వంటి వైద్య నిపుణులు మాటలు ఎవరైనా కదిలిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా మన భారతీయ శాస్త్రజ్ఞుడు, వైద్య శాస్త్ర కోవిడు చరకను గురించి. హ్యాండ్స్ ఆఫ్ టు చరక. జై హింద్.